Happy New Year! Happy New Year! పొరపించిన కాలపు వడిలో పురి విప్పిన దోస్వరము చిరునవ్వులు వీణలు మీటి వినిపించిందో నవరాగం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు థర్డ్ కాబట్టి నేను థర్డ్ వస్తానని చెప్పాను హ్యాపీ న్యూ ఇయర్ కంపల్సరీ ఫస్ట్ వర్కింగ్ సో ఇదే ఫస్ట్ అనుకుంటాం అది కూడా కొంచెం లేట్ అయింది యాక్చువల్ గా ఇంట్లో కూడా కొంతమంది వచ్చి అక్కడ ఎనీవే బట్ అందరూ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ డిస్పైట్ ఆఫ్ కరోనా హాఫ్ ఇయర్ స్కేర్ నుంచి ఉన్నా కూడా సంతోషంగా మనం బయటపడి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఇంత హ్యాపీగా ఆహ్లాదంగా జరుపుకోవడానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా మరి ఇందాక ఎవరో చెప్పినట్టు కరోనా దీని నుంచి బయటపడి బాధ నుంచి బయటపడి మరి ఈరోజు మన ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్నందుకు దేవుడికి ముందుగా కృతజ్ఞతలు. అయితే కరోనా అయినా కూడా చాలా అచీవ్మెంట్స్ చేశాం. విశాఖపట్నం రీజన్ కూడా ముందుంది. ఓవరాల్గా కంట్రీలో కూడా ఆంధ్ర సర్కిల్లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద టాప్ 10 సర్కిల్స్. సిబిఎస్ మిగిలిపోయింది 7 ఇయర్స్ నుంచి దేవర్ స్ట్రగ్లింగ్ వాటిని మైగ్రేట్ చేయడానికి. అలాంటిది ఇప్పుడు ఏబుల్ టు మేక్ ఆంధ్ర సర్కిల్ ది ఫస్ట్ 100% 7% సిబిఎస్ సర్కిల్. బట్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అంతా మనకి పాండమిక్లో అస్కేర్ భయం అది తప్ప ఓకే బాగానే జరిగింది. అఫీషియల్గా ఎక్కడ కూడా మనం తగ్గేదే లేదన్నారు. ఆదిత్య ఆల్వేస్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ కాబట్టి ఐ థింక్ రివ్యూ మీటింగ్ పక్కకు పెట్టేసినట్టు నేను. బట్ రివ్యూ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్ వీ కుడ్ ఏబుల్ టు హోల్డ్ రివ్యూస్. I used to take up review of COVID arrangements. That is more important because we lost many of our colleagues. So anjata, it's a very serious issue. That because of cold weather review tappa manu business development tarvata migitha delivery PMA ivanni chestune unnam real ga achieve chestamadi endukante oka alternate network antu undu kabatti manam real ga chesam sukanya అకౌంట్స్ కానివ్వండి లేకపోతే ఐపీబీబీ రోజు ఆ మహాలాగిన్లు మా కేసీఆర్ ఫోటోలు పెడతా ఉంటాడు ఫోటోలు పెడతా ఉంటారు. భీమా భీమా విజయ్ ఏదో పెడతా ఉంటారు. సో అందరూ అందరు యోధులతో పాటు మన యోధులు కూడా బాగా పెర్ఫార్మింగ్. సో దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వీఆర్ నాట్ లాగింగ్ బిహైండ్. మధ్య మధ్యలో సినిమాలు రిలీజ్ చేసినట్టు స్పెషల్ కవర్ రిలీజులు, ఆ స్పెషల్ కవర్ రిలీజులు కూడా ఒక ఈవెంట్గా మనం మేనేజ్ చేయటం. ఆ ఈవెంట్లో అందరం బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఏదో మొక్కుపడికి చేస్తున్నామని కాకుండా స్పెషల్ కవర్ అనే దాన్ని ఒక ఒక పీస్ ఆఫ్ ఆర్ట్గా మనం చేయగలిగాం. ఇంట్రెస్ట్ జనరేట్ అయింది పబ్లిక్, మనకు కూడా నాలెడ్జ్ వచ్చింది వాట్ ఈజ్ స్పెషల్ కవర్ ఏదైనా చేయాలనేది. సో ఆ విధంగా మనం బాగానే చేసాము. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బట్ థ్రూఅవుట్ మై కెరీర్ ఐ ఫౌండ్ పీపుల్ ఆర్ గుడ్. నేను కేరళ వెళ్ళేటప్పుడు భయపెట్టారు, అమ్మ నువ్వు కేరళ వెళ్తున్నావు అక్కడ యూనియన్స్ చాలా స్ట్రాంగ్ ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, వాళ్ళు గొడవ పెడతారు, చాలా గొడవలు ఉంటాయి, నువ్వు మేనేజ్ చేయలేవు అన్నట్టుగా కొంతమంది. బట్ ఆదిత్య అలాంటి వాళ్ళు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అందరూ సార్ పర్లేదు మీకేం పర్వాలేదు సార్ మీ టెంపర్మెంట్ ఏం కాదు. ఎందుకంటే వెన్ వీఆర్
ఓపెన్ ఏదో అంటారు కదా, లోర్ మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. సో అలాగా మనం వెన్ వీఆర్ ఓపెన్, వెన్ వీఆర్ సిన్సియర్, ఇక్కడ ఎలా చేస్తున్నామో అక్కడ అలాగే చేస్తాం. సో దే వర్ సో హ్యాపీ. వాళ్ళు ఇంకా చాలా మంచి వాళ్ళు మనకంటే. బై మంత్లీకి తప్ప మళ్ళీ రారాళ్ళు మీటింగ్కి, మధ్యలో ఎప్పుడు రారు. ప్లస్ ఏదన్నా రూల్ ప్రకారం చేస్తే ఇంకా దాన్ని అడగరు, రూల్ ప్రకారం చెయ్యమని అడగరు. రూల్ ప్రకారం చేస్తే దాన్ని మార్చమని అడగరు, రూల్ ప్రకారం చెయ్యకపోతే మాత్రం కంటేస్తారు, అంతే ఇదొక్కటే. సో మనం ఎలాగో రూల్ ప్రకారం చేయం కాబట్టి. ఒక డీపీఎస్ హెడ్ క్వార్టర్స్ వచ్చాడు కొత్త, ఆయన నార్త్ నుంచి. ఆయన అన్నాడు, ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ అటెండెన్స్. ఆయన అన్నాడు 9:15 అంటే 9:15కి ఆల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సైన్ ఇన్ ద రిజిస్టర్ అని. ఓకే, తర్వాత నేను డిస్కషన్స్ అప్పుడు అందరూ వస్తున్నారా అంటే నేను చెప్పాను, సార్ వీఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీఆర్ డిసిప్లిన్డ్, వీ నో వాట్ వీఆర్, మన డ్యూటీ ఏంటి, మన అటెండెన్స్ ఏంటి, మనం ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది అందరికీ తెలుసు. బట్ ఒక మేబీ 1% 2% ఉంటారు, అదర్వైజ్ వీ ఆల్ నో ఇట్ ఈస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. ఆఫీస్కి రాకపోతే మన కుటుంబాలు మన ఫ్యామిలీలు ఎలాగ సర్వైవ్ అవుతాయి, ఆ మాత్రం మనకు తెలియదా. సో నేను అదే అన్నాను. సో దే ఆర్ రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. బట్ మై కన్సర్న్ ఈజ్ టు గెట్ మోర్ అవుట్పుట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అది దట్ వాజ్ మై ప్రయారిటీ. పని చేయకుండా వచ్చి కూర్చొని 6 గంటలు 8 గంటలు ఆఫీస్లో ఉంటే ఉపయోగం ఏముంది? సో అందుచేత అందరూ హ్యాపీగా ఉండాలి, పని చేసుకోవాలి, మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్కి మనం రోల్ మోడల్స్గా ఉండాలి. అంతే తప్ప మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ని అది దాన్ని కట్ చంపేసి కిల్ చేసి నెక్స్ట్ జనరేషన్కి అది లేకుండా చేయడం అనేది చాలా పిటి, అది తప్పు. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళకు కూడా ఈ ఎంజాయ్ యువర్సెల్ఫ్ అండ్ కంట్రిబ్యూట్ టు ది ఆర్గనైజేషన్. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ లవ్ అండ్ అఫెక్షన్ యు హావ్ కాంక్వర్డ్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హియర్ మీ వన్స్ అగైన్. విశేష చేసుకోవాలి కానీ సత్కారాలు చిన్న సత్కారం.